తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వేస్తున్నారని ఎమ్మెల్సీ చేరు సుభాష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకునే నిర్ణయాలు దేశంలోనే ముందు ముందు ఉన్నాయని పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు శుభ్రం చేశామని తెలంగాణలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. వైద్యం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని 1400 హాస్టల్స్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. 2004 నుండి 14 వరకు 24,000 ఉద్యోగాలు తీసుకుంటే 6,000 ఉద్యోగాల వరకే వచ్చాయని 1,32,939 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చామని తెలిపారు. 3 మెడికల్ కళాశాలల నుంచి 40 మెడికల్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. ఐటీలో 9,00,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. 17న మెగా జాబ్ మేళ పెడుతున్నామని స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. 95% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తాను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఉన్నానన్నారు. 70 కంపెనీలు పాల్గొంటున్నాయని క్యూఆర్ కోడ్ ప్రకారం జాబ్ మేలకు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కంపెనీలలో పారదర్శకంగా ఉంటుందని అవకాశం ఇస్తే బరిలో ఉంటామని సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్సీ తెలిపారు. నేను ఈసారి మెగా జాబ్ మేళ పెడుతున్నాను మెదక్లో. ముఖ్యంగా 70 కంపెనీలను తీసుకొస్తున్నాను మెదక్కు. కేవలం మెదక్ నియోజకవర్గం వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. అట్లనే ఇంచుమించు ఇప్పటికే మాకు ఆప్షన్ ఎవరైతే ఇచ్చారో అవి 70 కంపెనీలు ఇచ్చినాయి. నేను 100 కంపెనీలకు ట్రై చేస్తున్నాను. అయితే ఇప్పటికీ ఇచ్చినవి మాత్రం ఇంకా పెట్టండి. 70 కంపెనీలు 4,000 ఉద్యోగాలు మెదక్లో సాయిబాలాజీ గార్డెన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన రిక్రూటర్ ఇతను వచ్చాడు. అయితే మళ్ళీ 15వ తారీఖు నాడు కానీ 14 నాడు మీటింగ్ పెడతాం. మళ్ళోసారి పెట్టి ఏ కంపెనీలు ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్నాయని చెప్తాం. 7th క్లాస్ నుంచి అంటే హౌస్ కీపింగ్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. అటువంటి కంపెనీలు కూడా ఎవరైనా తక్కువ చదువుకున్న వాళ్ళకి ఇప్పిస్తాం. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, అన్ని రకాల డిగ్రీలు, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదువుకుంటూ అందరికి కూడా ఇటువంటి ఉద్యోగాలు ఉంటాయి. నా వంతు కృషి కూడా, నేను పుట్టిన స్థలం కాబట్టి మన ప్రాంత పౌరులకు కూడా కొంత ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నాను. నా ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ కూడా చెప్పడం, మిమ్మల్ని కూడా ఇంత ప్రత్యేకంగా పిలిచే కార్యక్రమం ఏంటంటే, ఈ దయచేసి మన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి చెందితే వాళ్ళకు సంబంధించిన మన పిల్లలందరికీ కూడా ఈ ఉద్యోగాలు మనం కల్పించే దాంట్లో నేను కూడా ఇంత అది చేస్తానని చెప్పి మాటిస్తూ, అలాగే అన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ అప్లికేషన్ల విషయంలో కూడా రేపు ఇబ్బంది పడకుండా క్యూఆర్ కోడ్ ప్రకారంగా మన అప్లికేషన్ నింపిన తర్వాత ఆ సిస్టమ్ను అది చేసి మనకు ఆ రోజు రద్దీ లేకుండా చేస్తాం. అట్లనే ఎవరైతే ఈ ఐటీ ప్రొఫెషనలిజం రాని విద్యార్థులు కూడా కొందరు ఉంటారు, వాళ్లకు మాన్యువల్ అప్లికేషన్లు కూడా ఆ రోజు తీసుకుంటాం. దానికి నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పాను. జాబ్ మేళ అయితే ఉందో దానికి మీ సహకారం కూడా ఉండాలి. రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళను కూడా ఆఫీసర్లను కూడా ఇవ్వమన్నాను. పీడీడీఆర్డీఓలను కూడా ఇవ్వమన్నాను. అంతా పారదర్శకంగానే ఉంటుంది, దాంట్లో ఎవరి పాత్ర ఏముండదు. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వ్యక్తులకు మన ద్వారా, మనం పిలిపించిన కంపెనీల ద్వారా ఈ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను. దాని అందరూ కూడా, మీ విలేకరులందరూ కూడా, మీ పత్రికా సోదరులందరూ కూడా దయచేసి సహకరించి, ఏదైతే మంచి కార్యక్రమం అని నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి కూడా మీ అందరి సహకారం ఖచ్చితంగా. మీరు కూడా నిలబడి మనందరికీ ఏదైనా జరగని ఏదైనా పొరపాట్లు ఎవరు కూడా కావాలని చేయరు. పొరపాట్లు ఏమైనా అయితే ఉంటే కూడా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ వీటిని కరెక్షన్ చేసి మన ఏరియా పిల్లలకు ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు ఇస్తందుకు మీ వంతు కృషి చేయాలని కూడా కోరుకుంటూ, అంతే మీ అందరికీ కూడా ఇక్కడ శ్రమించి పిలిపించిన, దయచేసి మీ అందరూ కూడా పేరు పేరున వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ.